హిందువుగా రామ మందిర నిర్మాణం పుణ్య కార్యక్రమానికి తన వంతు మద్దతుగా తెలియజేయాల్సిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీజేపీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని వెంటనే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని శివంపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నల్లారవి డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను బిచ్చగాళ్లుగా వర్ణిస్తూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా శివంపేట మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నల్లారవి గౌడ్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పిల్లుట్ల సర్పంచ్ పెద్దపులి రవి నాయకులు వినోద్ దేవేందర్ రెడ్డి బిక్షపతి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 500 సంవత్సరాల నుంచి కలగంటున్న కోరిక నెరవేర్చిన తరుణంలో అయ్యో ఎత్తన శ్రీరామ మందిరం కడితే మేము ఓడిపోతామేమో అని భయాందోళనతో దేవుడు అనే మాట కూడా పక్కన పెట్టి విచ్చలవిడిగా అహంకారపూరితంగా అక్కడ దేవుడికి ఇక్కడ చెందాలి చూడండి ఇక్కడ బిచ్చం ఎత్తుకోండి ఏంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. खबरदार टीआरएस నాయకులారా ఎమ్మెల్యేలారా ముఖ్యమంత్రి కూడా మీరు వెంటనే స్పందించకపోతే రేపటి రోజున మీ దిష్టిబొమ్మ కూడా ఇక్కడ శివంపేట ఒక పట్టణంలో కలగబెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం. నీకు ఇంతనైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే నిన్న మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు వెంటనే స్పందించి మీ ఎమ్మెల్యేని రాజీనామా చేపియాలి. అప్పుడే నువ్వు అసలైన హిందువు అవుతావు, లేకపోతే కల్తీ హిందువుగా మిగిలిపోతావని కూడా ఈ శివంపేట శాఖ తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు హిందువులు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకు ఇలా భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకునే సమయంలో చెందాలు కాదు, మా దేవునికి శ్రీరాములు అంటే ఎవరండి, ఈ దేశానికి ప్రతీక, ఈ దేశ ఆదర్శ పురుషుడు అయినటువంటి రామ మందిరానికి అందరం కూడా చిన్న చితుక ఉడుతపట్టులాగా ఒక నిధి సమర్పణ చేయాలని ప్రతి హిందువు భావిస్తుంటే మీరేమో హేళన చేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. వెంటనే టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ శివంపేటలో టీఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని స్పందించి క్షమాపణ చెప్పాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై.